नमस्कार आलिव मीडिया वारु मन किचन अवकाशनलो मनमु वार फलाल गुरिंची विश्लेषिंचुकुंटुन्नाम अंदुलो 19 नवंबर 2023 नुंची 25 नवंबर 2023 वरकु इंदुलो मनमु इवाळ कन्या राशि गुरिंची विश्लेषिंचुकुंदाम। कन्या राशिलो मनकि एंटंटे मिथुन उत्तर फल्गुनि नक्षत्र 3 पादालु हस्त 4 पादालु चित्त 2 पादालु। ప్రప్రథమంగా ఉత్తర ఫల్గుణి నక్షత్రం గురించి ఆలోచిద్దాం। ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో వాళ్ళకి కన్యలోనే శుక్రకేతువులు ఉన్నారు, 3 రవి బుధ కుజులు ఉన్నారు, 5 చంద్రుడు ఉన్నాడు, 6 శని ఉన్నాడు, 7 రాహువు ఉన్నాడు, 8 గురుడు ఉన్నాడు। అంటే ఇక్కడ ఉత్తర ఫల్గుణి నక్షత్రం వాళ్ళకి రవి, అయితే తృతీయ స్థానంలో రవి ఉత్తర ఫల్గుణి నక్షత్రం వాళ్ళకు ఉండడం వల్ల పెద్దలు తండ్రితో ఉన్నవాళ్ళు, వీళ్ళకి బాసులు, వీళ్ళు కొంచెం వీళ్ళకి చాలా సహకారం చేయడానికి ఆస్కారం ఉంది, వీళ్ళు చేసే పని క్రియేటివిటీని గుర్తించే ఆస్కారం ఉంది। తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏదైతే చేస్తున్నారో చిన్న చిన్న తప్పులు చేయడానికి ఆస్కారం ఉంది మానసికంగా, ఎందుకంటే అక్కడ రవి బుధ కుజులు ఉండడం వల్ల ఆ ఉత్తర ఫల్గుణి నక్షత్రం వాళ్ళ కోపము। తర్వాత ఇంకోటేంటంటే పంచమ స్థానంలో శనింట్లో చంద్రుడు ఉండడం వల్ల మంచి మంచి ఆలోచనలు వస్తాయి, మంచిగా ఉపయోగపడి వీళ్ళు ముందుకెళ్ళడానికి, అభివృద్ధి చేయడానికి, ఎదిగి ఆలోచన విధానాన్ని చేయడానికి చాలా మంచిది। కానీ అక్కడ సప్తమ స్థానంలో రాహువు ఉండడం వల్ల కుటుంబంలో భార్యాభర్తలతోటి వీళ్ళ వ్యవహార శైలి, తర్వాత కుటుంబ వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా చూసుకుని ముందుకెళ్తే మాత్రము చాలా చాలా మంచిది। అదే అష్టమంలో గురుడు ఉన్నాడు, అష్టమంలో ఎప్పుడైతే గురుడు ఉన్నాడో వీళ్ళకి చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న ఆలోచన విధానాలు, వాళ్ళ సుపీరియర్స్తో కానీ వాళ్ళు ఎవరినైతే గురుతుల్యంగా ఆలోచిస్తున్నారో, ఎవరి సలహాలు అయితే వీళ్ళు తీసుకుంటున్నారో అది ఆచితూచి వ్యవహరించడం మాత్రం ఉత్తర ఫల్గుణి నక్షత్రం వాళ్ళకి చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది। తదుపరి హస్తానక్షత్రం, హస్తానక్షత్రంలో 4 పాదాలు ఉన్నాయి। ఆ హస్తానక్షత్రానికి చంద్రుడు పంచమ స్థానంలో చంద్రుడు ఉన్నాడు, వీళ్ళు చేసే ప్రతి కార్యము ప్రతీది వాళ్ళ ఆలోచన విధానంతో ముడిపడి ఉంది। కుటుంబ సహకారం అంటే తృతీయ స్థానంలో రవి బుధ కుజులు ఉండడం వల్ల తండ్రి విద్య, తర్వాత ఆలోచన విధానంలో మంచి అభివృద్ధి అయ్యి మంచి సహకారం వచ్చి వాళ్ళ అన్యోన్యత ఏర్పడి ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంది। అదే షష్ఠ స్థానంలో శని ఉండడం వల్ల చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న పొరపాట్లు చేయడానికి ఆస్కారం ఉంది। వాళ్ళు చేసే ప్రతి పనిని ఆచితూచి వ్యవహరించి ఆలోచిస్తే మాత్రము చాలా అభివృద్ధి అవ్వడానికి హస్తానక్షత్రం వాడు, అదే అష్టమంలో గురుడు ఉన్నాడు, వాడు కుజుడింట్లో ఉండడం వల్ల కోపము ఆవేశంతో ఈ హస్తానక్షత్రం వాడు తన అనుకున్న కార్యక్రమాలు డిస్టర్బ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది। కొంచెం నిదానంగా వాళ్ళు ఆలోచింపచేసి వాళ్ళ ఫ్యూచరు, వాళ్ళ వ్యవహారాన్ని ఆలోచింపచేస్తే మాత్రము చాలా అభివృద్ధి అవుతారు, ముందు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది। అదే రేపు షష్ఠ స్థానంలో శనిచంద్రులు కలిసేసరికి వీళ్ళకి ఏమవుతుందంటే నేను ఏదో పోగొట్టుకుంటున్నాను, నా లైఫ్ ఇక్కడితో ఆగిపోతుందా, లేదా మన ఫ్యూచర్ బాగుంటుందా బాగుండదా అనే ఆందోళన భయము కలుగుతుంది। ఏది ఆలోచించకుండా తమ పని తను చేసుకుంటూ జాగ్రత్తగా ఉంటే మాత్రము 100% విజయం సాధిస్తారు। ఆ గురుడి బలం అష్టమంలో ఉండడం వల్ల మంచివాళ్ళు పెద్దవాళ్ళ సలహా తీసుకుని వాళ్ళ ఆలోచన విధానాన్ని గనక ఏర్పరిస్తే మాత్రం చాలా విజయం సాధిస్తారు ఈ హస్తానక్షత్రం వాళ్ళు। తదుపరి చివరిగా చిత్త 2 పాదాల్లో అక్కడ కుజుడు ఉన్నాడు, అదే కుజుడు తృతీయ స్థానంలో రవి కుజ బుధులు కలిసి ఉన్నారు, పంచమంలో చంద్రుడు ఉన్నాడు, షష్టంలో శని, సప్తమంలో రాహు, అష్టమంలో గురుడు, వాళ్ళ రాశిలో శుక్రకేతువులు ఉన్నారు। ఎప్పుడైతే కుజుడు గురుడు కుజుడింట్లో ఉన్నాడో ఆ కుజుడు కుజుడింట్లోనే ఉండడం వల్ల ఆ రవి బుధ కుజులు ఉండడం వల్ల వీళ్ళకి ఆ బుధుడు ఏమవుతుందంటే బుద్ధి, కోపము, ఆవేశము అంటే వాళ్ళ స్వయంకృత అపరాధంతో ఆ వారంలో డిస్టర్బ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది। అదే పంచమ స్థానం శనింట్లో చంద్రుడు ఉండడం వల్ల వీళ్ళు చేసే ప్రతి కార్యాన్ని వాళ్ళు ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది। వీళ్ళ మీద అపనిందలు కూడా రావడానికి ఆస్కారం ఉంది చిత్త నక్షత్రం, ఎందుకంటే వాళ్ళ కోపం వల్ల వాళ్ళు చేసే వాళ్ళ సుపీరియర్స్ మీద ఆటంకం తెచ్చుకుని ఇబ్బంది పడడానికి ఎక్కువ ఆస్కారం ఉంది। కానీ కుటుంబమైనా, కుటుంబ వ్యక్తులైనా, కుటుంబంతో సంబంధించిన వాళ్ళతోటి కొంచెం ఆచితూచి వ్యవహరించడం చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళు చేసుకునే ప్రతి కార్యాన్ని నిదానంగా ఆలోచించి ప్రతి అడుగు జాగ్రత్తగా వేసుకుంటే మాత్రం ఈ చిత్త నక్షత్రం వాళ్ళకి బాగుండి అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది। నమస్కారం।